నమస్కారం. నేను చెప్పబోయేది వింటే మీరు ఆశ్చర్యపోతారు, కానీ ఇది నిజం. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 19.5%, కానీ ప్రపంచ సాగుభూమి విస్తీర్ణంలో భారతదేశ సాగుభూమి విస్తీర్ణం 4.2%. కొన్ని దేశాల జనాభా సాగుభూమి విస్తీర్ణాలను పరిశీలిద్దాం. ప్రపంచంలో వివిధ దేశాల సగటు హెక్టారు జనాభాను ఒకసారి పరిశీలించినట్లయితే రష్యాలో హెక్టారుకు 1.1, అమెరికాలో 1.8 మంది, బ్రెజిల్లో 3.4 మంది, మెక్సికోలో 4.5 మంది, అదే మన దేశంలో 7.3 మంది. చూశారుగా, ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం ఎక్కడున్నామో. మరొక విచారకరమైన విషయం ఏమిటంటే, విశ్వసించదగిన కొన్ని జాతీయ సర్వేల ప్రకారం సమీప భవిష్యత్తులో భారతదేశ సాగుభూమి విస్తీర్ణం 20% పడిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రజలందరికీ పౌష్టికాహారం అందించాలన్న మన ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందా? భారతదేశ ప్రథమ ఆహార పంటలను ఒక్కసారి పరిశీలిద్దాం. సగటు హెక్టారు దిగుబడుల్లో మన దేశ స్థానాన్ని పరిశీలించినట్లయితే వరిలో 30వ స్థానం, గోధుమలో 22వ స్థానం, మొక్కజొన్నలో 35వ స్థానం, పప్పు ధాన్యాలలో 44వ స్థానంలో ఉన్నాం. విన్నారుగా, మరి ఇప్పుడే మన ఆహార అవసరాలను తీర్చుకోలేని మనం దిగుమతులపై ఆధారపడుతున్నాం. మరి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇది మరింత ఎక్కువవుతుంది. ఈ సమస్య ఎంత తీవ్రమైందో ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మన దేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి సంఖ్య 65%. ఇదే కెనడాలో 7%, ఆస్ట్రేలియాలో 4%. మరి ఇంతమంది పండించగల రైతులుండి మన లక్ష్యాలు మనకు అత్యంత దూరంగా ఉండటానికి కారణమేమిటి? మన రైతులు వ్యవసాయ రంగంలో సస్యరక్షణ పద్ధతుల్ని, ఉత్పాదనల్ని సరిగ్గా ఉపయోగించలేకపోవడమే. అంతర్జాతీయ నూతన శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించినప్పుడే భారతదేశానికి సరైన ఆహార భద్రతను చేకూర్చగలుగుతాం. ఇది భారతదేశ రైతుల ఆకాంక్ష. ఇది నెరవేరాలంటే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఒక ప్రపంచ స్థాయి సంస్థ అవసరం ఎంతైనా ఉంది. శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో ఎప్పుడూ ముందుండే జపాన్ వారి సాంకేతిక సహకారంతో ఎన్నో కీటకనాశనులు, కలుపు మందులు, ఎరువులు, సూక్ష్మ పోషకాలు మొదలైన ఉత్పత్తులను అందిస్తున్న ప్రపంచ స్థాయి సంస్థ ధనూక అగ్రిటెక్. మన ఆహార పంటల్లో ముఖ్యమైన పంట వరి. ప్రపంచ జనాభాలో దాదాపు 50% మందికి ఆహారాన్ని అందించేది వరి. వరి సాగులో మనకున్న ప్రధాన అవరోధాలు పురుగులు, తెగుళ్లు. కానీ పురుగుల వల్లనే పంటకు ఎక్కువ నష్టం కలుగుతోంది. మార్కెట్లో రైతుకు లభించే పురుగు మందులు అనేకం ఉన్నాయి. రైతులు తమ ఇంట సిరుల పంటలు పండాలని, తన కుటుంబం అంతా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మరి తన పంట అలా సిరులు పండాలంటే తను ఎన్నుకునే పురుగుల మందు నాణ్యతతో పాటు నమ్మకాన్ని కలిగించాలి. అదేవిధంగా అద్భుతమైన పనితీరును కనపరచాలి. ఇలాంటి అర్హతలున్నప్పుడు మాత్రమే ఆ ఉత్పత్తిని రైతులంతా విశ్వసిస్తారు. ఇదే ఉద్దేశంతో ధనూక అగ్రిటెక్ వారు ప్రవేశపెట్టిన కీటకనాశిని కెల్డాన్, ఇది పౌడర్ మరియు గుళికల రూపంలో దొరుకుతుంది. ఆకుమడత పురుగు, కాండం తొలుచు పురుగు, వీటి బారి నుంచి వరి పంటను రక్షించుకోవడానికి భారతదేశ రైతులు ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్న బ్రాండ్ ధనూక వారి కెల్డాన్. కాండం తొలుచు పురుగు, ఆకుమడత పురుగు చచ్చింది అంటే రైతు యొక్క భరోసా కెల్డాన్ అని. చాలా ఎక్కువ మంది రైతులు నమ్ముతున్నారని తెలిసింది. ఒక రైతు తన జీవితంలో కెల్డాన్ కూడా ఒక భాగమని చెబుతున్నాడు. మీరే చూడండి. ఈ పండక్కి నీ కొత్త బంగారు గాజులు, నీకు సెల్ ఫోను, కొత్త మోటార్ బైక్ రా, థ్యాంక్ యూ నాన్న, ఇవి గోరా నీకు బట్టలు, పంటకు కూడా కొత్త పురుగు మంది ఏదైనా, నా వరి పంటకు మాత్రం
ఎప్పుడు కెల్డానే ఎన్నో ఏళ్లుగా ధనుక కెల్డాన్ వాడుతున్నాను కాబట్టి మీ అందరికీ కొత్తవి ఇవ్వగలుగుతున్నాను ఇది పౌడర్ మరియు గుళికల రూపంలో లభిస్తుంది అసలైన కెల్డా ధనుక కెల్డా సస్య రక్షణకు అనుకూలమైనది మిత్ర కీటకాలకు హాని చేయనిది కెల్డాన్ రైతన్నలారా మీ వరిలో ఆకు చుట్టు పురుగు కాండం తొలుచు పురుగులను అద్భుతంగా నివారించడానికి కెల్డాన్ నే వాడండి మీ ఇంట సిరుల పంట పండించుకోండి వరిలో కెల్డాన్ గుళికలు వాడుచున్నప్పుడు నీరు 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు ఉంచితే ఫలితం ఎక్కువగా ఉంటుంది కెల్డాన్ వాడవలసిన మోతాదు కెల్డాన్ గుళికలైతే 7.5 కేజీ నుంచి 10 కేజీల వరకు కెల్డాన్ పౌడర్ అయితే 300 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు ఎకరానికి వాడవచ్చు